కేవలం బడ్జెట్ పేపర్ల మీద రాసిన లెక్కలు మాత్రమే పులి లెక్క కనిపిస్తున్నాయి తప్ప తీరా ఆర్థిక సంవత్సరం పూర్తయ్యి ఖర్చుల లెక్క కూడా బయటకు పెట్టి ఆదాయానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు ఖర్చుకు ఎక్కడా కూడా పొంతన లేకుండా పులిలాగా గర్జించాల్సినటువంటి బడ్జెట్ కాస్త పిల్లి లెక్క మ్యావమంటుంది. అది మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తీరు. నేను పేపర్ పులి లెక్క ఎందుకు మారింది తెలంగాణ బడ్జెట్ అని ఎందుకు చెప్తున్నా అంటే, మీకు చాలా విషయాలు చాలా లెక్కలు మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. ముందుగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను 291,59 కోట్ల రూపాయలతోటి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో ఒక కంపారిజన్ చేస్తే మనం 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 2024-2025 ఆర్థిక సంవత్సరానికి పోల్చి చూస్తే 700 కోట్ల రూపాయలను పెంచి కొత్త బడ్జెట్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే బడ్జెట్ని ప్రవేశపెట్టే రోజు ఈ ఆర్థిక సంవత్సరానికి అదే రోజు రాష్ట్ర ప్రభుత్వము సోషియో ఎకనామిక్ అవుట్లుక్ డాక్యుమెంట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డాక్యుమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తలసరి అప్పు దాదాపుగా ప్రతి తెలంగాణ బిడ్డ పైన 20,000 రూపాయలుంటే ఇవాళ 2024-2025 ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టే రోజుకు అది 176,000 రూపాయలయింది అని. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి, పుట్టబోయేటటువంటి బిడ్డ నెత్తి మీద కూడా 176,000 రూపాయల అప్పును పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చర్య ఇది అని కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చినటువంటి డాక్యుమెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని నిందించడం కూడా జరిగింది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. అయితే తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో అనేక సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భిన్నంగా మేము పరిపాలిస్తాం, మొత్తం అప్పుల పాలైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆదాయ మార్గాలు పెంచుతాం, తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నంగా సుభిక్షంగా చేస్తామని చెప్పి లేనిపోని చేతగాని అలవి కాని మాటలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎట్లా ఉందంటే, మొత్తము ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా, అంటే అంచనాలన్నీ కూడా ఆకాశంలో ఉంటే కేటాయింపులన్నీ కూడా పాతాళంలో ఉన్నట్టు తీరా ఆ బడ్జెట్ చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి. వీళ్ళు అప్పుల విషయంలో చేసినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం, బీఆర్ఎస్ పార్టీ 2023-2024 ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు చూపించినటువంటి అప్పుల విషయంలో, అంటే అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా తీసుకుంటామో అనేటువంటి దాంట్లో గత ఆర్థిక సంవత్సరానికి 49,618 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి బడ్జెట్లో చూపించినటువంటి బహిరంగ మార్కెట్ రుణాల లెక్క. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బహిరంగ మార్కెట్ల రుణాలు 57,112 కోట్ల రూపాయలను బహిరంగ మార్కెట్ నుంచి మేము తీసుకుంటాము అని చెప్పి స్వయంగా బడ్జెట్లో వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కనే నేను మీకు చెప్తున్నా. అంటే బహిరంగ మార్కెట్ నుంచి తీసుకుంటున్నటువంటి అప్పులే మీరు 8,000 కోట్ల రూపాయలు పెంచి చూపిస్తున్నారు. ఇవి కాకుండా కేంద్రం నుంచి తీసుకునేటువంటి రుణాలు, ఇతర రుణాలు, డిపాజిట్లు, అడ్వాన్సులు,
ఇవన్నీ కలుపుకుంటే, అంటే మూలధన వసూళ్ల కింద వచ్చేటటువంటి డబ్బంతా తీసుకుంటే, దీంట్లో మీరు మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ బయట నుంచి చేస్తున్నటువంటి అప్పులన్నిటికంటే ఒక 15,000 కోట్ల రూపాయలు పెంచి 70,000 కోట్ల రూపాయలను మొత్తం అప్పులుగా తీసుకోబోతాం మేము అని చూపించినారు. అంటే మీరు చూపించినటువంటి 291,59 కోట్ల రూపాయల్లో బహిరంగ మార్కెట్ నుంచి తీసుకోబోతున్నటువంటి అప్పులే 70,000 కోట్ల రూపాయలు చూపించింది.